కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో తాను 100కి 100 పోటీ చేసి తీరుతానని శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే శిల్పా సోదరులు సీఎం ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి అఖిల ప్రియ కూడా తమ అనుచరులకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఇరువురి మధ్య విభేదాల నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం చంద్రబాబు పాటలు పడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అఖిల ప్రియ, మాజీ మంత్రి ఎస్ఎండి ఫరూక్ హాజరై నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించారు. నంద్యాల ఉప ఎన్నికలపై నేతలతో కళా వెంకట్రావు విడివిడిగా భేటీ అయ్యారు. అలాగే ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా వెంకట్రావుతో మాట్లాడారు. కళా వెంకట్రావుతో చర్చల అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవనున్నట్లు తెలిసింది.